డిస్పోజబుల్ శానిటరీ నాప్కిన్స్ వాడడంతో మహిళలకు ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు పర్యావరణం పాడవుతుందని ఎన్జీఓల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వీటికి బదులు రియూజబుల్ నాప్కిన్స్ వాడాలని అవేర్నెస్ తెస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వమే వీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు. డిస్పోజబుల్ శానిటరీ నాప్కిన్స్ కి వ్యతిరేకంగా కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్, లివర్పూల్ యూనివర్సిటీ, సఫా ఎన్జీఓ, రియల్ రిలీఫ్ కలిసి పోరాడుతున్నాయి. మహిళలకు అవేర్నెస్ కల్పించడానికి కస్తూర్బా ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇప్పటికే కొన్ని ఎన్జీఓ సంస్థలు రీయూజబుల్ శానిటరీ నాప్కిన్స్ తయారు చేస్తున్నాయన్నారు కస్తూర్బా ట్రస్ట్ ఇన్ఛార్జ్ పద్మావతి. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకంలో భాగంగా రీయూజబుల్ నాప్కిన్స్ సప్లై చేయడంతో పాటు వీటి తయారీకి సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నారు. డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రోడక్ట్ మీద మనము అసలు ఆలోచన చేయటం లేదు. అది చాలా అవసరం. ఈ రోజున మేము అడుగుతున్న మా రిక్వెస్ట్ ఏంటి అంటే, రీయూజబుల్ ప్యాడ్స్కి పాలసీలో స్పేస్ ఇవ్వండి, అండ్ గవర్నమెంట్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసే చోటైనా రీయూజబుల్ ప్యాడ్స్ వాటికి సబ్సిడీలు ఇచ్చి దాంట్లో రీసెర్చ్ చేసి దాని నుంచి ఇన్ఫెక్షన్స్ లేకుండా, ఇప్పుడు యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ప్యాడ్ మేము ఒకటి సేఫ్ ప్యాడ్ అనేది ఐడెంటిఫై చేసాము. అంటే ఇన్ఫెక్షన్స్ క్యాచ్ అవ్వు దానివల్ల. సన్లైట్ అవసరం లేకుండానే ఆరిపోయే యాంటీ మైక్రోబయల్ ఉన్న రీయూజబుల్ నాప్కిన్స్ కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయంటున్నారు లివర్పూల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుప్రియా. వీటితో లేడీస్ కు సైడ్ ఎఫెక్ట్స్ రావని, పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదంటున్నారు. శానిటరీ ప్యాడ్ యూసేజ్ ఇండియాలో చాలా ఎక్కువ అయిపోయింది. మేము ఒక స్టడీ చేశాం సాఫా ఆర్గనైజేషన్తో హైదరాబాద్ స్లమ్స్లో. దాంతో తెలుస్తుంది 60% మహిళలు శానిటరీ నాప్కిన్స్, డిస్పోజబుల్ శానిటరీ నాప్కిన్స్ వాడుతున్నారు. డిస్పోజబుల్ శానిటరీ ప్యాడ్స్ ఏమో స్టెరిలైజ్డ్ మెథడ్తో మ్యానుఫ్యాక్చర్ చేయకపోతే దాంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మా స్టడీ ఏమో ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తుంది. ఈ క్లాత్ మీద యాంటీ మైక్రోబియల్ కోటింగ్ ఉన్నది. అయితే ఇది ఓడర్ని లేకపోతే ఇన్ఫెక్షన్ని దూరంగా పెడుతుంది. అయితే రీయూజబుల్ శానిటరీ ప్యాడ్ can save not only the environment but also promote women's health. ఇప్పటికి నగరంలోని కొన్ని స్లమ్స్ లో రీయూజబుల్ నాప్కిన్స్ మీద సర్వే చేయగా మహిళల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు.